నాతో పాటు సోదరులు సీనియర్ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు మీడియా ద్వారా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి అకృత్యాలు గత 7 సంవత్సరాలుగా అనేకం జరుగుతూనే వచ్చాయి. నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద దళితులకి బతికేటువంటి హక్కే లేదా? కనీసం ప్రాణానికి విలువే లేదా? కేవలం ఏదో 2 లక్షల రూపాయలు దొంగతనం జరిగిందనే ఆరోపణపై మరియమ్మని అన్యాయంగా అతి కిరాతకంగా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా రాత్రంతా అడ్డగూడూరు నుంచి వచ్చినటువంటి పోలీసులు కోమట్లగూడెం నుంచి పికప్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చింతకాణి పోలీస్ స్టేషన్ లో 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 3 గంటల దాకా విపరీతంగా కొట్టి ఆ తర్వాత మళ్లీ 4 గంటలకు అక్కడి నుంచి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి అక్కడ హింసిస్తే తట్టుకోలేక అదే పోలీస్ స్టేషన్ లో మరణించింది. పాపం మరియమ్మ బిడ్డ చంటి బిడ్డతో మా అమ్మని కొట్టబాకండి, మా అమ్మని చంపబాకండి అని కాళ్ల మీద పడితే కూడా కనికరం లేకుండా కొట్టినటువంటి పోలీసుల చేష్టలు నిజంగా ఈ రాష్ట్రంలో దళితులు మనుషుల్లాగా కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి బాధ కలుగుతాం. పోలీసుల దెబ్బలతో ఒళ్లంతా చీల్చినటువంటి మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ తల్లి తన చేతుల్లోనే పోలీసుల దెబ్బలతో చనిపోతా ఉంటే అమ్మా అమ్మా అని ఏడుస్తున్నటువంటి ఆర్తనాదాలు కూడా ఈ పోలీసుల కఠిన హృదయాన్ని కదిలించలేదే? అయ్యా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు గత 2 రోజులుగా మీ పర్యటన ఉళ్ళు గోపురాలు మీ వైభోగ యాత్రలు చూస్తా ఉన్నాం. కనీసం ఈ 2 రోజుల నుంచి ఎక్కడైనా ఒక్క దగ్గరైనా మరియమ్మ ఆర్తనాదాలు ఆయన మరణ వార్తల గురించి ఖండిస్తారేమని ఆశించాం. ఆ బిడ్డడు ఉదయ కిరణ్ ఆర్తనాదాలు మీకు వినిపించుంటాయేమో అని ఆశపడ్డాం. వరంగల్లోనూ మాట్లాడుతూ ఇక నుంచి దళిత సాధికారితే అని చెప్తూ నువ్వు మాట్లాడినటువంటి మాటలు సిగ్గు అనిపిస్తా ఉంది మాకు. అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సిరిసిల్లలో దళితులపై జరిగిన ఆకృత్యాలు కానీ లేకపోతే మంత్రినిలో జరిగినటువంటి రాజబాబు హత్య గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ రాష్ట్రంలో హత్యాకాండ జరుగుతూ ఉంటే కూడా నువ్వు స్పందించినటువంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే చివరికి అనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల ప్రాణాలకి విలువే లేదు, బతికేటువంటి హక్కే లేకుండా చేస్తున్నామే అనేటువంటి బాధ కలుగుతా ఉంది. మాట్లాడతామేమని చూశాం, మాట్లాడకపోగా కనీసం 3 రోజులు అవుతా ఉంది తను చనిపోయి లాకప్ లో.
పేద దళిత కుటుంబానికి సంబంధించినటువంటి మరియమ్మ చనిపోయింది మరియమ్మతో పాటు కొడుకు దెబ్బలతో రోడ్డున పడి ఉన్నాడు చివరికి నేను పోయి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించేంతవరకు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేదు ఈనాటి వరకు కూడా అంత ఆక్రోశం జరిగింది అన్యాయం జరిగితే మరియమ్మని పోలీస్ స్టేషన్లో చంపితే కొడుకుని ఒళ్ళంతా చీల్చుచేటట్టుగా కొడితే ఈనాటి వరకు కూడా నువ్వు అట్రాసిటీస్ కేసు పెట్టలేదంటే ఏం జరుగుతోంది రాష్ట్రంలో నీ ప్రగల్భాలు నీ మాటలు నీ మాయ మాటలు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి దళితుల మోసాలు నువ్వు చేసినటువంటి మోసాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నువ్వు దళితులు చేసినటువంటి మోసాలు లేకపోతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి నీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు నమ్మి పాపం ఓట్లేస్తే ఆ పాపానికి ఈ రాష్ట్రంలో అన్యాయం అయిపోయి ఈ రకంగా ఆవిరైపోతా ఉన్నారు అనేక కుటుంబాలు తెలుస్తామే కానీ సంగతి నువ్వు ఈ ప్రజల బ్రతుకులకి రక్షణ కల్పిస్తావా లేకపోతే మా రక్షణ మేమే చూసుకోవాలని చెప్తావా తేల్చుకుందాం ఈ రాష్ట్రంలో పేద దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రాణాలు వారి హక్కులు కాపాడే విధంగా ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుల కోసం నిలబడతాం కాంగ్రెస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తాం ఏ స్థాయికైనా వెళ్లి పోరాటం చేస్తాం రోడ్ల మీదకు వచ్చైనా పోరాటం చేస్తాం తేల్చుకుందాం కేసీఆర్ ఎంతకాలం ఇంకా వీళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి శవాలపైన నీ రాజ వైభోగాలను చూపించడం కోసం ప్రయత్నం చేస్తామో ఇక చూసి తట్టుకునే పరిస్థితి కూడా మాకు లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుస్తాం గవర్నర్ గారికి లేఖ రాశాం వారైనా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం వారి సమయం కూడా అడుగుతాం దీనికోసం ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కదిలిస్తాం ఇంకా మౌనంగా ఉండేటువంటి శక్తి మాకు లేదు తప్పనిసరిగా ఈ మౌనాన్ని ఛేదించాల్సిందే అని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కుల కోసం ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులకి నమస్కరించి వేడుకుంటున్నాను ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకటం కోసం తెచ్చుకున్నాం ఈ తెలంగాణ ఇలా బలి పశువులాగా మారిపోయి చనిపోవటానికి కాదు దయచేసి మేధావులారా ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో మీ పోరాటాలు వృధా కాకూడదు అమరవీరుల ఆత్మలు ఆక్రోశించకూడదు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేదవాడు సహితం సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి ఉండాలని ఈ తెలంగాణను ఇచ్చాం కానీ దురదృష్టం సంఘటనలన్నీ కూడా ఆశించినది ఒకటి అవుతున్నది ఒకటి పూర్తిగా భిన్నంగా ఏదో మేము చిన్నప్పుడు కథలు వినేవాళ్ళం 60-70 ఏళ్ల క్రితం స్వాతంత్రం రాకముందు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థలో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ఉండే వాటిని పునరావృతం చేస్తున్నావు కదా కేసీఆర్ పునర్నిర్మాణం అంటే తెలంగాణ ఇదేనా ఇది కాదు
మనిషిని మనిషిగా గౌరవించి కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందేటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణని ఆశించాం తప్ప ఈ రకంగా అవమానాలకు గురై పోలీసు లాఠీల చేతుల్లో చనిపోతూ ఒళ్ళు హూనమైనా కూడా ప్రశ్నించుతామంటే కూడా భయం భయంగా ప్రశ్నించలేనటువంటి సమాజ నిర్మాణం కాదు మేము కోరుకున్నది. దయచేసి మేధావుల్ని పోరాట యోధుల్ని మీడియా మిత్రుల్ని ఈ సమాజంలో ఇటువంటి అకృత్యాలు జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళందరికీ వేడుకుంటున్నాం. ఆలోచించండి, నిర్ణయం చేయండి, న్యాయం చేయండి అని మీ ద్వారా కోరుకుంటున్నాం.